నమస్తే దోస్తులు, ఎట్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. రెండు మూడు రోజుల నుంచి అయితే గ్యాప్ లేకుండా వర్షం పడుతుంది. దెబ్బకి వాగులు, వంకలు, కాలువలు అన్ని నిండిపోయి పొంగుతున్నాయి. ఇక ఏమున్నది, ఇట్లా వాగులు వంకలు పొరలి అనుకో, ఒక్కొక్కరికి పండుగే. ఏం పండుగ? చేపల పండుగ. సో ఇదే జరుగుతుంది ఇక్కడ, చూసింది కదా, వేరే లెవెల్ పడతాను. ఒక్కొక్కరైతే చేపలు కూడా మస్తు పడుతున్నాయి, పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి. ఈ కాలం మొత్తం చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్స్ లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అన్నమాట. దొరికిందా? చేతి కూర్చో తిన్నది. పెద్ద షాప్ పడతా అన్న, పాప కోసం విసిరితే వలనే ఉన్నవాడు. పాప వల పడ్డానికి మన వడ్డీ తిప్పలేదు అన్న. నువ్వు నీళ్ళలో పడ్డందుకైనా చేప పడాలి. ముడిసిపోయిందన్న ఏరియా ఎక్కడంటే, బ్రో ఇది ఎక్కడ బ్రో ఏరియా? ఇది కొత్తపల్లి. కొత్తపల్లి మలక, ఇది కొత్తపల్లి మలకాపూర్ పోయే రూట్ అన్నాడు. ఇట్లకెళ్ళి తువ్వనే కానీ నీళ్ళు మొత్తం ఎక్కువ. మన బలడు పడ్డదా మనకి? మామూలుగా మల్లడు పడ్డది అంటే మామూడు తలుచుకుంటే చేపలు పడతాయి కానీ తలుచుకుంటలేదు. తలుచుకుంటలేదా? ఇంటికాడ చేపలు బాగున్నాయి నిన్నటి. రెండు పడ్డాయి. పడ్డాయి పొద్దున చెట్నాడు భయ్యా. గాలానికి పడుతున్నాయా? జల్లెవాడు వచ్చినాయా? అయ్యో వాళ్ళు అన్నట్టున్నది ఇలా రోజంతా ఇప్పుడెవరికైనా ఎరుకోవాలి బాగా వచ్చినాయి. పడ్డాను చేపలు. అయ్యన్న ఈ చేపలు వచ్చిన ఇంకా ఒక రెండు పడ్డాయి కథ అంతే. ఇక పులస పులసలు ఎక్కువ సంచి ఈయనకైతే పెద్ద వాలువ పడ్డది. రెండు కిలోమీటరా? మూడు కిలోమీటరా? వాళ్ళ షాప్ నీళ్ళలో బాగా నిలిపోతాను. వలలో చేపలే కాదు పీతలు కూడా పడతాను. కానీ ఇంకొట్టినా అలా ఉంటారు ఇంకోటి అనుకుంటున్నారా? అంత కొన్ని పడ్డది పెద్ద నచ్చినది కదా. ఒకటి సైడ్ ఇడు, రెండు సైడ్ లేదు.
ఇంకా ఇంకోవరకు మొత్తం ఇచ్చిన ఆడతాయి ఎక్కడ ఇచ్చి అక్కడ అక్కడ బాగా చేయాలి అక్కడ వెళ్తానే రవ్వుడు